వాతావరణంలో పెరుగుతున్న ప్రతికూల పరిస్థితులు బోరుబావుల్లో అడుగంటుతున్న నీటి తడులతో రైతులు పంటలకు సకాలంలో నీటి తడులు అందించలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో నీటిని ఆదా చేసే బిందు సేద్యం వ్యాపారానికి వరంగా మారింది డ్రిప్ తో పాటు ఇటివల మల్చింగ్ విధానము రైతుల ఆదరణ చూరగొంటోంది భూమిపై తేమ ఆవిరి కాకుండా నిలిపి ఉంచడంతో పాటు కలుపు రానివ్వకుండా చేసే మల్చింగ్ విధానం రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారింది భూమిపై మొక్క చుట్టూ వేసే ఆచ్ఛాదనమే మల్చింగ్ అంటారు గతంలో వ్యాపార వ్యర్థ పదార్థాలైన వరిగడ్డి వరిపొట్టు వేరుశనగ పొట్టు వంటి వాటిని జీవ ఆచ్ఛాదనగా వేసేవారు ఇప్పుడు ప్లాస్టిక్ పేపర్ను మల్చిగా వాడుతున్నారు ప్లాస్టిక్ మల్చింగ్ విధానం కొంత ఖరీదుతో కూడుకున్నప్పటికీ వాడకం తేలిగ్గా ఉండి ప్రయోజనకరంగా ఉండడంతో రైతులు దీని వాడకానికి మొగ్గుతున్నారు ఉద్యాన పంటల్లో ప్లాస్టిక్ మల్చింగ్ ఉపయోగాలు వాడే విధానం గురించి ఈ రోజు అన్నదాతలో చూద్దాం మొక్కల చుట్టూ ఉండే వేరు భాగాన్ని కప్పి ఉంచడాన్ని మల్చింగ్ అంటారు పూర్వం ఈ పద్ధతికి వరి పొట్టు రంపపు పొట్టు చెరకు పిప్పి ఎండిన ఆకులు వంటి వాటిని వాడేవారు కానీ వీటి లభ్యత రాను రాను తగ్గుతున్నందువల్ల ప్లాస్టిక్ మల్చింగ్ ప్రాముఖ్యం సంతరించుకుంది ప్లాస్టిక్ షీట్ తో మొక్క చుట్టూ కప్పి ఉంచడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు ప్లాస్టిక్ మల్చింగ్ ద్వారా కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం మొక్క చుట్టూ ఉండే తేమను ఆవిరి కాకుండా నివారిస్తుంది ఫలితంగా పంట కాల పరిమితిని బట్టి 30 నుంచి 40% వరకు నీరు ఆదా అవుతుంది దీన్ని బిందు సేద్యంతో కలిపి వాడితే అదనంగా మరో 20% నీరు ఆదా అవుతుంది సూర్యరశ్మి నేరుగా కలుపు మొక్కలకు సోకకుండా చేస్తాం కాబట్టి కిరణజన్య సంయోగక్రియ జరగక సుమారు 85% వరకు కలుపు నివారణ జరుగుతుంది వర్షపు నీరు నేరుగా భూమిపైన పడకుండా నివారించటం వల్ల మట్టి కోతను నివారించి భూసారాన్ని పరిరక్షించవచ్చు భూమి చుట్టూ సూక్ష్మ వాతావరణ పరిస్థితులను కలగచేస్తూ నేల ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు భూమిలో ఎల్లప్పుడూ తేమ నిల్వ ఉండటం వల్ల నేల గుల్లబారి వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది దీనివల్ల నీరు ఎరువులు భూమి లోపలి పొరల్లో నుంచి కూడా మొక్కలకు అధికంగా లభ్యమవుతాయి మల్చింగ్ షీటును కూరగాయలు పండ్లు పూల మొక్కల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు అయితే మనం పండించే పంట కాల పరిమితిని బట్టి మల్చింగ్ షీటు మందాన్ని ఎంపిక చేసుకోవాలి సాధారణంగా అన్ని రకాల కూరగాయలు పూల మొక్కలు 3 నుంచి 4 నెలల కాల వ్యవధితో ఉంటాయి కాబట్టి 15 నుంచి 25 మైక్రాన్ల మందంగల మల్చింగ్ షీటును వాడతారు దీన్ని 2 పంటకాలాలకు వినియోగించుకునే అవకాశం ఉంది అదే 10 నుంచి 12 నెలల వ్యవధి కలిగిన పండ్లు పూల మొక్కల్లో 50 నుంచి 100 మైక్రాన్ల మందంగల మల్చింగ్ షీటును ఉపయోగించాలి ఇది సంవత్సరం నుంచి 2 ఏళ్ల కాలం ఉంటుంది 30 మైక్రాన్ల మందం కలిగిన 1 మీటర్ వెడల్పు 400 మీటర్ల పొడవు కలిగిన మల్చింగ్ షీటు ఖరీదు 1700 రూపాయల వరకు ఉంటుంది ప్రభుత్వం నుంచి రైతులకు 50% వరకు గరిష్టంగా 2 హెక్టార్ల వరకు రాయితీ సైతం లభిస్తుంది ఎకరాకు దాదాపు 15,000 నుంచి 20,000 రూపాయల వరకు ఖర్చవుతుంది మైక్రాన్ల మందం పెరిగే కొద్దీ ఖర్చు పెరుగుతుంది మల్చింగ్ వేసే సమయంలో ఈ షీటును ప్రతి వరుసలో మరీ వదులుగా లేదా బిగుతుగా లేకుండా కప్పి అన్ని చివరలను మట్టితో కప్పాలి ఈ ప్రక్రియను యాంకరింగ్ అంటారు దీనివల్ల మల్చి షీటు గాలికి చెదిరిపోకుండా ఉంటుంది వరుసల మధ్య దూరాన్ని బట్టి ముందే షీట్పై రంధ్రాలు చెయ్యాలి రంధ్రాల గుండా ఒక్కో విత్తనాన్ని వేసి మట్టితో కప్పాలి తర్వాత నీటి తడి అందించాలి మల్చింగ్ వేసే సమయంలో రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మల్చింగ్ షీటును పరిచే సమయంలో బలంగా లాగకూడదు
ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే మల్చింగ్ షీటును వేయాలి. ఎందుకంటే దీనికి సాగే గుణం ఉంటుంది. వేడి సమయంలో వ్యాకోచం చెంది సాగిపోతుంది. కాబట్టి చల్లబాటు వేళల్లో వేయడం మంచిది. ఎక్కువ గాలి ఉన్న సమయంలోనూ మల్చింగ్ షీటును వేయకూడదు. పంట కాలం ముగిసిన తర్వాత మల్చింగ్ షీటును తీసివేసి పొలం పనులు చేసుకోవాలి. 7 నుంచి 25 మైక్రాన్ల మందం కలిగిన మల్చింగ్ షీట్లు ఒక పంట కాలానికి సరిపోతాయి. అదే 50 నుంచి 200 మైక్రాన్ల మందం కలిగిన షీట్లు 3 సంవత్సరాల వరకు మన్నిక కలిగి ఉంటాయి. ప్లాస్టిక్ మల్చింగ్ షీటు వాడకంలో రైతులు ఇలాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా షీట్ మన్నిక కాలం పెరగడంతో పాటు రైతుకు నాణ్యమైన దిగుబడులు దక్కే అవకాశం ఉంటుంది.